హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఇండియన్ గవర్నమెంట్ స్పోర్ట్స్ అథారిటీలో యంగ్ ప్రొఫెషన్ ఉద్యోగాల భర్తీకై ఒక అఫీషియల్ నోటిఫికేషన్ని విడుదల చేసింది. ఇందులో 130 పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి ఎటువంటి పరీక్ష లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదు. కేవలం మీరు మీ మొబైల్ను ఉపయోగించుకొని లేదా సిస్టమ్ ఉపయోగించుకొని ఆన్లైన్లో అప్లై చేసుకుంటే చాలు. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పని ఉండదన్నమాట. సో ఈ పోస్టులకి ఏంటంటే మీకు ఇంటర్వ్యూ బేసిస్ మీద సెలక్షన్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకుంటారో అందులో మెరిట్ బేస్ చేసుకుని మీకు కాల్ అనేది వస్తుందన్నమాట, అంటే కాల్ లెటర్ పంపిస్తారు. సో ఎవరైతే ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి సెలెక్ట్ అవుతారో వాళ్ళకి స్టార్టింగ్ శాలరీయే 40,000 రూపాయలు ఉంటుందన్నమాట. సో ఈ యొక్క పోస్ట్ ఏంటంటే మీకు పర్మనెంట్ ఉద్యోగాలు కాదు, కాంట్రాక్ట్ బేసిస్లో 2 ఇయర్స్ చొప్పున కాంట్రాక్ట్ ఈ యొక్క జాబ్కి సెలెక్ట్ చేసుకుంటారు. 2 సంవత్సరాలు చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే కనుక మిమ్మల్ని కంటిన్యూ చేస్తారన్నమాట. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు, మిమ్మల్ని కంటిన్యూగా మీకు జాబ్ అనేది ఉంటుందన్నమాట. సో పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ పోస్టులకి ఆంధ్ర తెలంగాణకు సంబంధించిన ఆడవారు మగవారు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకు సంబంధించిన ఇతర విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేస్తే పైన ఆల్ అని వస్తుంది. ఆ ఆల్ని ప్రెస్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ మెసేజ్ వస్తుంది. వెంటనే మీరు ఆ వీడియో చూసి ఇలాంటి ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇలాంటి ఉద్యోగ అవకాశాలని వినియోగించుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గో టు టాపిక్. ఇక్కడ మీరు చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్గా రావడం జరిగింది. ఇందులో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం మనకి 130 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సో మనకి 130 ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు సంబంధించిన జాబ్ డిస్క్రిప్షన్ గురించి మనం మాట్లాడుకుంటే అసిస్టింగ్ కోఆర్డినేటింగ్ అండ్ మేనేజింగ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వేరియస్ స్పోర్ట్స్ ప్రమోషనల్ స్కీమ్స్ ఆఫ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ పోస్టులకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ మినిమం 50% మార్క్స్. సో పీజీ అనేది చేసి అందులో మీకు 50% మార్క్స్ అనేది ఉంటే ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో మీరు డిగ్రీ అనేది చేసి మీకు 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ కొన్ని చూసుకుంటే కనుక ఇందులో ఇంటర్వ్యూ బేస్ చేసుకునే సెలక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో 1:5 రేషియోలో సెలక్షన్ చేస్తారన్నమాట మిమ్మల్ని. ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 32 ఇయర్స్ అనేది ఏజ్ లిమిట్, మీకు స్టార్టింగ్ ఏజ్ అనేది ఇవ్వలేదు. సో డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంటే లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు వెంటనే మీరు ఒక జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు కట్ ఆఫ్ ఏజ్ లిమిట్ అనేది 32 ఇయర్స్. ఈ పోస్టులకు సంబంధించిన శాలరీ వివరాలు చూసుకుంటే ఫిక్స్డ్ మంత్లీ రెమ్యునరేషన్ మనకి 40,000 అనేది ఉంటుందన్నమాట నెలకి. ఈ పోస్టులకు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లై చేసుకోవడానికి ఒక వెబ్సైట్ లింక్ను కూడా ఇచ్చారు. సో దీనికి లాస్ట్ డేట్ చూసుకుంటే 12/12/2019, అంటే డిసెంబర్ 20లోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెబ్సైట్ లింక్ని నేను కింద డిస్క్రిప్షన్ సెక్షన్లో ఇస్తాను, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి. ఈ పోస్టులకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు కూడా లేదు, ఫ్రీ. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ పోస్టులో మనకి కాంట్రాక్ట్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు, అంటే 2 ఇయర్స్ అనేది కాంట్రాక్ట్ ఉంటుందన్నమాట. సో మన వర్క్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే తర్వాత వీటిని రెన్యువల్ చేసి కంటిన్యూ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇవి ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియోకి సంబంధించి నేను అన్నీ కూడా డీటెయిల్గానే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఈ వీడియోలోని టాపిక్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఉద్యోగాలకు సంబంధించిన ప్రతి వీడియో కూడా నా ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.